ఇక్కడ సముద్ర గారు ఎంత సాఫ్ట్ పర్సన్ అయినా ఎంత మంచి వ్యక్తి అయినా ఎదుటి వాళ్ళని బట్టి మన రియాక్షన్ ఉంటుంది అంటూ ఉంటారు కదా వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి అందులోనూ డైరెక్టర్ అంటే అదొక ఈజీ జాబ్ కాదు ఖచ్చితంగా 24 క్రాఫ్ట్స్ మీద హోల్డ్ ఉండాలి ఆ టెన్షన్ ఆ షూట్ అప్పుడు అదంతా ఉంటూ ఉంటుంది అలా ఎప్పుడూ కూడా అంటే మీ తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళ వల్ల కొంచెం డిస్టర్బ్ అవ్వడం కావచ్చు ఎన్విరాన్మెంట్ వాళ్ళ పేర్లు తీయకపోయినా కొంచెం అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అండి అంటే ఉంటాయి వస్తుంటాయి అవి ఇప్పుడు జనరల్గా ఏంటంటే షూట్లో చేసేటప్పుడు ఆల్మోస్ట్ టెక్నీషియన్స్ ఎవరి వర్క్ వాళ్ళు బాగా చేయాలని ట్రై చేస్తారు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు బ్రహ్మాండంగా చేయాలని ట్రై చేస్తారు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు ఆయన పెట్టలేదండి మేము ఇటు చేయలేదు నడిచేయండి డైరెక్టర్ దగ్గర వాపోతుంటారు కానీ అంటే నేనేం కావాలి ఏం తీసుకోవాలని ఒక్కోసారి ప్రొడ్యూసర్ కష్టాన్ని తెలుసుకుంటా ఓ పక్క వీడేం మాట్లాడుతున్నాడో తెలుసుకుంటా ఎందుకంటే నేను రీడ్ చేయగలుగుతాను కానీ ఏంటంటే చాలామందితో నేను ఎక్కువ పాజిటివ్గా వెళ్తుంటాను కానీ ఏంటి ఎదుటి మనిషిని రీడ్ చేయగలుగుతాను ఎందుకు ఎందుకంటే ఎంతోమందికి యాక్టింగ్ నేర్పి ఎంతోమందిని అరే దొంగ రియాక్షన్ ఇలా ఇవ్వరా స్వచ్ఛమైన రియాక్షన్ ఇలా ఇవ్వరా మంచోడి రియాక్షన్ ఇలా ఉంటుందిరా దొంగ రియాక్షన్ ఇలా ఉంటుందిరా కపట వ్యక్తి రియాక్షన్ ఇలా ఉంటుందిరా ఫేస్లో ఈ మాట గొంతు నుంచి వస్తుందా గుండె నుంచి వస్తుందా లేకపోతే ఆర్ట్ఫుల్గా బాడీలోంచి వస్తుందా ఇంత ఎక్స్ప్రెషన్ని మాటని మనసుని ఇన్ని గమనించే వాళ్ళం డైరెక్టర్స్ సో అందువల్ల ఎవడు ఏం నిజం చెప్తున్నాడు ఎవడు ఏం మాట అన్నది క్యాచ్ చేస్తా కానీ నేను అది ప్రశ్నించిన వాడిని నేను ప్రశ్నించిన అడగను కానీ తెలుసుకుంటా కాకపోతే ఈ వ్యక్తిది అని తెలుసుకొని వర్క్ అయిపోయినాక పాపం తందారి తంది మందారి మంది కానీ ఏంటంటే మేజర్ మిస్టేక్ జరిగేటప్పుడు మాత్రం అడ్డుపడతా చిన్న చిన్న మిస్టేక్ దగ్గర అడ్డుపడను వాటి వల్ల మారరు వాళ్ళు అందుకని ఏంటి కొన్ని కొన్ని చూసుకొని వాడు మిస్టేక్ చేస్తున్నాడన్నా వాడు ఎమోషన్లు వస్తున్నాడన్నా నేను వాడిని దించుతాను అట్లా దించి నా రూట్లోకి తెచ్చేస్తా తెచ్చి నా వర్క్ని ఫినిష్ చేసి పంపించేస్తా ఓకే అట్లా చేస్తా అందువల్ల నేను పైగా సెట్లో కూడా ఎప్పుడు ఎమోషన్ ఉండను కూల్గానే ఉంటాను ఆర్టిస్టులతోటైనా ఎవరితోటైనా హ్యాపీగా వర్క్ చేయాలి ఆ వర్క్ చేసి వెళ్ళిపోయినాక ఎవరు ఇది వాళ్ళది ఎందుకు మనం రిలేషన్ పాడు చేసుకోవాలి ఎందుకు ఇచ్చేసుకోవాలి తెలుసుకుంటారులే లేదా టైం వచ్చినప్పుడు కూర్చోబెట్టి చెబుదాంలే అని బిహేవ్ చేస్తారు కొన్ని కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఆ జడ్జిమెంట్ ఉంటుంది అదే డైరెక్టర్గా మీకు చేస్తున్నప్పుడే కొన్ని కొన్ని ఏంటో ఎక్కడో తేడా కొడుతుంది అనని అలా మీరు అనుకొని ఫ్లాప్ అయిన మూవీ ఏది ఉంది ఉన్నాయి ఉన్నాయి నాకు అలా అనుకున్న సినిమాల్లో మల్లెపూవు అనే సినిమా నా ఓన్ ఫిల్మ్ అది వేరే వాళ్ళ ఫోర్స్లో చేసిన సినిమా అది తర్వాత విజయదశమి కళ్యాణ్ రామ్ కాకతీయుడు అనే సినిమా తర్వాత సేవకుడు అనే సినిమా ఇవి వీటి విషయాల్లో నాకు కొట్టినాయి ముందే కొట్టినాయి ఇవన్నీ మళ్ళీ నాకు కొట్టినాయి నేను పక్కా ఇది అనుకున్న తీయాలి అని నిగ్రహించుకొని నేను తీసిన ఏ సినిమా నన్ను డిసప్పాయింట్ చేయలే సక్సెస్ చేసినాయి ఇది కొడతందరా అన్నది మాత్రం కొట్టేసినాయి అప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటారా ఎలా అంటే దాంట్లో ఒకటి ఉండదమ్మా తప్పు స్క్రిప్ట్ వాళ్ళంటే మన ఆలోచనలోంచి చేయొచ్చు చేసిన స్క్రిప్ట్కి ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టాలి ఆ దానికి తగ్గ ఆర్టిస్ట్ రావాలి దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి దానికి తగ్గట్టు మళ్ళీ అవుట్పుట్ ఇవ్వాలి ఇన్ని ముడిపడి ఉంటాయి ఇట్లో ఏవి మిస్ అవుతున్నా కానీ కొట్టేస్తూ ఉంటుంది ఓకే అట్లా రకరకాల స్టెప్లు ఒకసారి అన్నీ బాగా చేసుకొస్తాం పబ్లిసిటీ దగ్గర పోద్ది అన్నీ చేసుకొస్తారు రిలీజ్ మన సినిమా వచ్చేసరికి పెద్ద సినిమా పడిపోతుంది ఆడిపోద్ది ఇట్లా సినిమా అనే దానికి రకరకాల ఎఫెక్ట్లు ఉంటాయి ఒక్కొక్కసారి ఇక మన టైం బాగుండి అంటారు చూడు అది ఫైట్ చేసిద్ది ఒక్కోసారి కథ ఫైట్ చే ఇన్ని ఉన్నా కూడా ఒక్కోసారి కథ కాపాడిద్ది అందుకే ఫస్ట్ కథనే నమ్ముకోవాలని ఎందుకు అనేవాళ్ళు అంటే ఆ రోజుకి ఈరోజు కూడా ఎప్పుడు కూడా ఈ దేంట్లో పడ్డా నెగ్గుకు వచ్చేది కథే అందుకని మంచి కథని సెలెక్ట్ చేసుకోవాలనేది అందుకే ఇప్పుడు ఒక్కోసారి ఏం చేస్తామంటే నాకు నచ్చిన కథ కాకుండా ప్రొడ్యూసర్ నాకు నచ్చిందే చేయంటాడు సరే తను కోసం వెళ్ళి నేను చేసిన సినిమా పంచాక్షరి ఇంకొకళ్ళ కోసం వెళ్ళి చేసిన సినిమా కాకతీయుడు ఇట్లా ఇంకొకళ్ళ చేసి కోసం చేసింది మల్లెపూవు ఇలాగనమాట లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ హాయ్ నేను ఆనంద్ రంగానే
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.